ఇప్పటికప్పుడు ఎదిగి వచ్చే యువకులు ఎవరైతున్నారో వాళ్ళు ఈ రేపటి తెలంగాణ మీది భవిష్యత్తు మీది దీని కర్తలు దర్తలు దీని మొత్తం తలదాత రాష్ట్రాలు మీరు ఇలా మీకు నాయకత్వం వహించి వచ్చినటువంటి మిత్రుడు కౌశిక్ రెడ్డి సో నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఇది మన ఎజెండా రాజకీయాలు ఉంటాయండి ఎన్నికల రాజకీయాలు చిల్లర ముచ్చకది వస్తేనే ఉండదు పోతేనే ఉండదు ఒకసారి గెలుస్తాము ఒకసారి ఓడు అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ రాజకీయ పార్టీలో చేరడము అనేది ఒక సామాజిక బాధ్యత ఆ బాధ్యత మనం ఎప్పుడైతే తలకెత్తుకుంటామో మనకి ఏ పాత్రను రావచ్చు ఏదో ఒక పాత్ర రాజకీయ పార్టీ అంటేనే చాలా పెద్ద పవర్ ఇది చాలా మందికి తెలియదు సపోజ్ మనకు అధికారం లేదు అనుకుందాం నువ్వే నల్గొండ జిల్లాకు పోయి కడిమేరికి ఉపేత 11 గంటల రాత్రి ట్యాక్ పంక్చర్ అయితే ఊళ్ళో నడువులే ఏమో తెలియదు అన్నా నీకు ఇట్లా టీఆర్ఎస్ ఏ హుజరాబాద్ అంటే ఏ నేను ఇకరా మీ ఊరు ప్రెసిడెంట్ నేను తోలకపోతే నీకు అన్నం పెడతాడు పప్పో పెరుగో పచ్చిపులుసు నీ టైర్ మంచిగా చేసి పంపిస్తాను ఆ శక్తి వస్తుంది ఆటోమేటిక్గానే దట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ పొలిటికల్ పార్టీలో ఉండే బలం అది ఒక పార్టీ అంటేనే పవర్ టెక్నికల్గా సాంకేతికంగా అధికారానికి రావడం రాకపోవడం అధికారంలో ఉండడం అదే గొప్ప అనుకుంటారు కొంతమంది దానికోసం అన్ని అతిశాతలు చేస్తారు అతి మాట్లాడతారు అడవులుగా మాట్లాడతారు కరెక్ట్ కాదు ఏ రోజుకైనా ఏం జరుగుతుంది ఖచ్చితంగా మంచి మంచి అవుతుంది చెడ్డ చెడ్డ అవుతుంది అంతే కదా కూడా బాగా కొడుతున్నారు మనకు కొడరాదా తిట్టురావు మనకు తిట్టు మొదలు ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడితే రేపు గీయాలి తిట్టచ్చు తిట్టు తక్కువన్నాయి నీకే తిట్టదా మరి అందరు తిట్టదేంటి అందరూ అట్లా హౌల మాటలు మాట్లాడదేంటి సంస్కారవంతులు బాధ్యత గల వాళ్ళు సంయమనం పాటించే వాళ్ళు అట్లా తిట్టరు బాధ్యతతో పనిచేస్తారు క్రియాశీలంగా పనిచేస్తారు ఏదైనా చెడు జరిగితే అదే అట్లా కాదా ఇట్లా జరగాలి అని విమర్శ చేస్తారు అట్లా కాకుండా అడ్డగోలుగా ప్రతిదాన్ని విమర్శించి వక్రీకరించి కోడుగోడు మీద ఈకలి వీగి ఇవన్నీ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎప్పటికుంటే ఇవి కొత్తవి కావు కొత్తవని మనం అనుకుంటున్నాం ప్రతీప శక్తులు ఓటర్ వీటి నెగిటివ్ ఫోర్సెస్ ఆనాటి నుంచి ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంటాయి రేపు కూడా ఉంటాయి వీళ్ళ కోసం మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిర్మాణాత్మకంగా పనిచేసే వాళ్ళు తమ ప్రయాణాన్ని ఆపరు తమ ప్రస్థానాన్ని ఆపరు వాళ్ళు ముందు పోతూనే ఉంటారు కాబట్టి ఇటువంటి వార్తల్లో మనం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ఆలోచన చేసి ముందుకు పోవాలి అదే పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణలో మేము కూడా పాత్ర వహిస్తాం మేము కూడా చేరుతాం మా శక్తిని కూడా దీన్ని తోడు చేస్తాం అనే మంచి ఆలోచనతోని మిత్రుడు కౌశిక్ రెడ్డి అనుకోవటం ఆయన మరి మీరందరూ అనుకోవటం మీరు రావటం నాకు చాలా సంతోషం కలిగింది మీ అదృష్టం మీ నియోజకవర్గం మీ నియోజకవర్గం అదృష్టం ఏంటంటే దళిత బంధులో మీ నియోజకవర్గాన్నే పైలట్ ఇచ్చుకున్నాం నిన్న వాడు నాతో ఇక కొందరు అంటా అను వాళ్ళ ఎలక్షన్ కానీ హుజరాబాద్లో పెట్టాడంటే పెట్టాం మరి గమ్మత్తుంది అది ఎందుకు పెట్టామా టీఆర్ఎస్ అనే సన్నాసుల మాటమా టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కదా అది కాదు కేసీఆర్ ఇలా దళిత బంధు తెచ్చి పెట్టి నడుపుతాడు ఒక సంతోషం ఏ శక్తి ఉంటే నడుపుతానండి ముఖ్యమంత్రి ఉంటే కదా నడిపే టీఆర్ఎస్కి అధికారం ఉంటే కదా నడిపే మనం హిమాలయ పర్వతాలలో కూర్చున్నామా ప్రాక్టికల్లో ప్రజలలో ఉన్నాం రాజకీయ పార్టీ డెఫినెట్గా రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయంగా ఖచ్చితంగా స్కీమ్ పెడతాం మనకు రాజకీయంగా లాభం తెరాలి ఎందుకు కోరుకోమండి ఇక చేయనోడు కోరుకోవాలి లాభం తెరగ చేసినోడు కోరుకోవద్దా 100% బ్యానోగ నియోజకవర్గం అయితే పెట్టాలి స్వార్థపరమైతే గజవెల్ని పెట్టుకుంటుంది కదా నేను ఎమ్మెల్యే అక్కడ డెఫినెట్గా 100% ఆ విధంగా మీ అదృష్టం మీ దగ్గర వచ్చింది రైతు బంధు కూడా ఆనే ప్రారంభించింది సరే
అనుమానం అక్కర్లేదు. కరీంనగర్ జిల్లా నాకు సెంటిమెంట్ ఉంది. మొట్టమొదటి సింహగడ్డని అక్కడ చేశాం. ఆ సభ నుంచే మన ప్రస్థానం మొదలైంది. ఇవాళ మన తెలంగాణ తీసుకోగలిగింది. రైతు బీమా కూడా నేను కరీంనగర్ టౌన్లోనే ప్రకటించాను. రైతు బీమా ప్రోగ్రాం కూడా కరీంనగర్ టౌన్లోనే రైతు సదస్సు జరిగితే అక్కడ ప్రకటించండి. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఎంత గొప్ప జరుగుతాను. గుంట భూమి ఉన్న రైతు చచ్చిపోతే కూడా పది అంటే పది రోజుల లోపల టంచన్గా 5 లక్షలు వచ్చి వాళ్ళ ఖాతాలో ఉంటుంది. చాలామంది కయ్య 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 వరుతున్నారు. మీరు లేకుంటారా ముఖ్యమంత్రులు, మీ గవర్నమెంట్ లేకుండా రైతు చచ్చిపోతే మీరు ఏమిచ్చారు? దానికి తీరింది ఆపద బంధా ఏదో బంధు. ఆపద బంధాన్ని 50 వేలు పెడితే దాని 30 వేలు దొంగల కొట్టేస్తారు. 6 నెలలకు కూడా రాపు. తిరిగి తిరిగి కొంతమంది యాచక తీసే పెడుతుంది. అంతే కదా, మీరు పెట్టింది గట్ల ఆ ముష్టి 50 వేలకు కంత కట్టబడాలి. మరి మేము పెట్టింది 5 లక్షలు. దరఖాస్తు లేదు, రసీదు లేదు, యాడికి పోయేది ఎవరికి ఏ కానీ ఇచ్చేయలేదు. ఎవరిని సులోటు కొట్టేది స్ట్రైట్గా వచ్చి చక్కగా ఆయన బ్యాగ్లో పడుతుంది. ఆ కుటుంబం పెద్ద చచ్చిపోయింది. వాళ్ళకి ఎంత ధీమా. ఇంకొక ఆడమ్మాయి పెళ్లి ఉన్నా, ఇంకోటి ఉన్నా, బాధున్నా, ఏదో 1 లక్ష రూపాయలు అప్పున్నా దర్జాగా ఉంటారు కనీసం. ఇటువంటి చర్యలు మనం తీసుకుంటాం. మనం ఏం చేసినా ఒక ఆలోచనతో, స్పష్టమైన అవగాహనతో ప్రజల బతుకు ఎట్లుంది, దాన్ని ఎట్లా కొంచెం పటిష్టం చేయాలి, ఏం చేస్తే అవుతుంది. అనేక కార్యక్రమాల పరంపరను ఒక్కటి కాదు. ఇవాళ అడగలే, ఇవాళ ఊహించలే అసలు. ఇట్లాంటి పని చేయాలి ప్రభుత్వం అని కోరుకోలేదు. ఒకరోజు మాట్లాడుతుంటే అట్నే వచ్చే అంతా ఈ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ డాక్టర్లు అన్న అడమైన ఆపరేషన్లు చేస్తాను, మంచిగా జరగొడతాను, 70 వేలు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తాను, పరిశీలన చేస్తాను. మీరు ఇతర నివారణ అని ఆలోచన చేసి మన ఐఏఎస్ అధికారులు ఒక 4 రాష్ట్రాలుగా ఎక్కడెక్కడ ఏమేమి విధానం ఉందని తెప్పించి కేసీఆర్ కిట్లను రూపకల్పన చేస్తాం. దానికి అమ్మఒడి వాహనాలు పెట్టి ఇలా హ్యాపీగా మంచిగా దవాఖాన పోయి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ పిచ్చి ఆపరేషన్లు బంద్ అయినాయి, లొల్లి బంద్ అయింది, గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమం చూసినా ఇదే పద్ధతిలో ఉంటుంది. డంబాచారం ప్రచారం తక్కువ ఉంటుంది, వాస్తవం ఎక్కువ ఉంటుంది. అదే జరుగుతాను. ఇటువంటి మంచి ప్రయాణంలో ఈ తెలంగాణ రాష్ట్రం పయనిస్తున్న ఈ సమయంలో కౌశిక్ రెడ్డి తన వెంట ఇంతమంది రావటం చాలా సంతోషం. తప్పకుండా మరింత వేగంగా మనం పనిచేసుకుంటాం. మీ అందరికి నేను ఒకటే హామీ ఇస్తాం, కౌశిక రెడ్డికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు కూడా ఓన్లీ హుజూరాబాద్కే పరిమితం అవుతుందని మీరు అనుకోవద్దు. హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీకి పరిమితం అవుతుంది, కర్మేర జిల్లా పరిమితం అవుతుంది, రాష్ట్రవ్యాప్తం కూడా వచ్చి పనిచేసేటువంటి ఎవరో వస్తే నాకు అర్థం కాదు. యువలకు లైన్ మీదలో రావా, ముందటి నాగలేనికి వెనక నాగలి పోదా ఆటోమేటిక్గా కదా. మరి మా తర్వాత ముసలిలో అయిపోతే మా ఎనక వీలు రాకపోతే ఇంకెవర ఆటోమేటిక్ రావాల్సి. 100కు 100% కౌశిక్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన మంచి భవిష్యత్తు వాళ్ళ తండ్రిలాగా నేను ఆయనకు మంచి ఆశీర్వచనం ఇస్తా ఉన్నా. చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది. ఒక చిన్న పదవితోనో దాంతోనో ఆగిపోయేటటువంటి వాడు కాదు. మీరు కూడా ఆయన ఎంబడి గట్టిగానే ఉండాలి. మీకు పోవాలి. మీ ప్రాంతానికి లాభం అవుతుంది, మీ జిల్లాకు లాభం అవుతుంది, మన రాష్ట్రానికి లాభం అవుతుంది, కలిసి వస్తే దేవుడు మరిస్తే దేశానికి లాభం అవుతుంది. కాబట్టి అటువంటి పద్ధతులలో యువకులు ఎవరైతే పార్టీలలో ఎదుగుతున్నారో తప్పకుండా వాళ్ళు భవిష్యత్ నిర్మాతలు బాలే. వాళ్ళ నియోజకవర్గమైనా, వాళ్ళ జిల్లా అయినా, వాళ్ళ రాష్ట్రమైనా, దేశమైనా, ఇక్కడి నుంచే రారు, ఇక్కడి నుంచే వస్తారు నాయకులు. బాగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మంచిగా ముందుకు పోదాం, మంచి రాష్ట్ర నిర్మాణం చేసుకుందాం. ఎవరు ఏమన్నా మన ప్రయాణాన్ని ఇదే పద్ధతిలో కొనసాగించుదాం. మంచి కోసం చేసే వాళ్ళకు ఎట్టి పరిస్థితులు మంచి జరుగుతుంది, చెడు జరగదు అని మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మిత్రుడు కౌశిక్ రెడ్డి గారికి, వారు వెంట వచ్చిన మిత్రులకు, మీ అందరికీ నేను ముగించే ముందు ఒక మాట మీకు విజ్ఞప్తి చేస్తా. మీ దగ్గర జరుగుతున్న దళిత బంధులు మీరందరూ పాత్ర వహించాలి. మీరందరూ కూడా
సమున్నతమైన పాత్ర పోషించాలి ఆ కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా మీరందరూ గొప్ప పద్యాలని చెప్పి ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరుతూ మరొకసారి మీకు స్వాగతం చెప్పి నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ